జిల్లా రావులపాలెం ప్రస్తుతం తరుణంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్య విషయాలలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఇప్పుడున్న శీతాకాల కోవిడ్ పరిస్థితుల్లో మాస్కులు ధరించడం మేలని గ్రామ పంచాయతీ కార్యదర్శి నిమ్మకాయల సాయిరాం తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ప్రసాద్, గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెదిరేశ్వరం గ్రామ పంచాయతీ ఏరియాలో డ్రై డే సందర్భంగా ఎస్సీపేటలో మొత్తం అంతా హెల్త్ సిబ్బంది, హెల్త్ సూపర్వైజర్ గారు, ప్రసన్న గారు, మేడం, ఇద్దరు ఏఎన్ఎంలు, ఆశా వర్కులు అందరూ కలిపి ప్రజలు భాగస్వామి చేస్తూ డ్రైన్లు శుభ్రం చేసి డ్రైన్లో ఎటువంటి చెత్త చెదారం వేయరాదని, అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి మనం పరిశుభ్రతపై అవగాహన కల్పించడం జరిగిందండి. అలాగే ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ముగ్గు బ్లీచింగ్ మా పంచాయతీ శానిటేషన్ సిబ్బంది జల్లించి రావడం జరిగిందండి. అలాగే ఈ కోవిడ్ ఇంకా ఇదవ్వలేదని చెప్పేసి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి తిరగవలసిందిగా ప్రజలకి అవగాహన కల్పించి ఉన్నామండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా డ్రైన్లో ఏ విధమైన చెత్త చెదారం అయ్యిరాదని చెప్పేసి పంచాయతీ కార్యక్రమం రోజు రోజు వస్తుంది కాబట్టి దాంట్లోనే తడి చెత్త పొడి చెత్త కేటాయించేయవలసిందిగా ప్రజలకి అవగాహన కల్పించి ఉన్నామండి. సిబ్బంది ఏంటి అన్నీ కూడా ఎస్సీపేట కాదు, బొక్కవరపాలెం కదండి, రాలగండి, గుత్తులవరపాలెం, పితానవరపాలెం, అన్ని పాలల్లో కూడా ప్రత్యేకంగా మనుషులు నియమించి, గ్రీన్ అంబాసిడర్లు నియమించి వాళ్ళకి జీతాలు కేటాయిస్తూ ఏ పాలెం ఆ పాలెం విడదీసేలాగా ప్లాన్ చేసుకుని రేపు 1వ తారీఖు నుంచి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహిస్తూ డోర్ టు డోర్ గార్బేజ్ తరలించే ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించుకుని గ్రామ ప్రజల సహకారంతో, స్థానిక శాసనసభ్యులు, అలాగే ఉన్న ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో మేము ముందుకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నామని తెలియజేస్తాం.